ఉచిత బస్సు సౌకర్యాలపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న మోడీ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయన్నారు. వాస్తవంగా ఆర్టీసీలో ప్రయాణానికి మెట్రో ప్రయాణానికి సంబంధం లేదని మంత్రి పొన్నం తెలిపారు. ఇవాళ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగిలు పెంచమని అడుగుతా ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయ పరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తున్నారో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్ని తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణానికి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి, కొన్ని బస్సులు పెంచి, కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ఇలా ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి, ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్ తేరంటే మాట్లాడితే మంచిది కాదు. ఇటువంటి చిన్న చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చుకోవద్దని నేను చెప్తా ఉన్నాను.